చెప్పండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు అయితే ఒక మంచి టిప్ తోటి అయితే మీ ముందుకు వచ్చేసానండి. సో మనమైతే ఫేస్కి ప్రియారిటీ ఇచ్చినంత కాళ్ళకైతే ఇవ్వం కదా. సో కాళ్ళు అయితే బాగా ట్యాన్ అయిపోతూ ఉంటుంది కదా, కలర్ మొత్తం చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో దట్ మనం నెయిల్ పాలిష్ పెట్టినా ఏం పెట్టినా కానీ అస్సలు సూట్ అవ్వదన్నమాట మన కాళ్ళకైతే. సో కాళ్ళకున్న ట్యాన్ అంతా రిమూవ్ అవ్వాలంటే ఇలా పేస్ట్ రెడీ చేసుకొని వీక్లీ 2 టైమ్స్ అయితే అప్లై చేశారంటే కాళ్ళు అయితే మంచి గ్లో అయితే వస్తుందన్నమాట, ట్యాన్ అయితే చాలా వరకు రిమూవ్ అయితే అయిపోతుందండి. సో వీడియో పూర్తిగా చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్, అండ్ ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది. సో పేస్ట్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. సో పేస్ట్ రెడీ చేసుకోవడానికైతే మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను చూడండి. సో కోల్గేట్ అయితే చాలా మెయిన్ అన్నమాట దీనికి. వేరే ఏ టూత్పేస్ట్ యూజ్ చేయొద్దండి, కోల్గేట్ యూజ్ చేయండి. సో కోల్గేట్ వాడడం వల్ల మనకి మంచి గ్లో అయితే వస్తుంది అన్నమాట స్కిన్ను. అండ్ లెమన్ తీసుకుంటున్నాను, అండ్ వంట సోడా ఉంటుంది కదా, సో వంట సోడా కూడా తీసుకోవాలన్నమాట, బేకింగ్ పౌడర్. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే మాత్రం రెడీ అయిపోతుందండి పేస్ట్ అయితే. ఇంకా వేరే ఏం యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదన్నమాట. సో ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి, దాంట్లో 1 టీ స్పూన్ కోల్గేట్ని యాడ్ చేసుకోండి పేస్ట్. ఈ ప్యాక్ అయితే మనం హ్యాండ్స్కి కూడా యూజ్ చేయొచ్చు అండి, ఫేస్కి కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట. సో అన్నిటికైతే పనికొస్తుంది, నెక్కు అయితే ఇంకా బాగా రిజల్ట్ అయితే వస్తుంది అన్నమాట. సో కోల్గేట్ యాడ్ చేసుకున్నారు కదా, ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా అయితే వేసుకోవాలన్నమాట, వంట సోడా. అండ్ దీంట్లోకి 1/2 లెమన్ కూడా యాడ్ చేసుకోవాలి. లెమన్ యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలండి స్పూన్ తోటి. లెమన్ జ్యూస్ పిండిన తర్వాత మిగిలిన తొక్కని పడేయకండి, మనకి స్క్రబ్బింగ్కి చాలా యూజ్ అవుతుందన్నమాట. ఇలా రెడీ చేసుకున్న ప్యాక్ని మనం కాళ్ళకైతే నీట్గా రాసుకోవాలండి. మీకు కావాలనుకుంటే హ్యాండ్స్ కూడా రాసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఒక కాలికి మాత్రమే రాసి చూపిస్తున్నాను మీకు. పేస్టు రాసిన తర్వాత ఒకసారి నీట్గా ఇలాగైతే స్క్రబ్ చేసుకోండి, మరి హార్ష్గా కూడా అవసరం లేదు, నార్మల్గా స్క్రబ్ చేసుకోండి. మొత్తం ఈక్వల్గా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగైతే పాదాలు మొత్తం అప్లై చేసుకోండి, వేళ్ళకి మొత్తం అప్లై చేసుకోవాలండి నీట్గా. సో ఇప్పుడు ఇదంతా నీట్గా ఆరిపోవాలండి. ఒక 20 మినిట్స్ ఉంచారంటే ఇలా చక్కగా అయితే ఆరిపోతుందన్నమాట. సో ఇప్పుడు ఒక గిన్నెలో గోరువెచ్చని వాటర్ అయితే తీసుకోండి, మరీ హాట్గా ఉండొద్దు, గోరువెచ్చగా వాటర్ ఉంటే చాలండి. సో దీంట్లోకి అయితే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకొని మొత్తం అయితే కలిసేలాగా మిక్స్ చేసుకోండి ఇలాగా. సో బేకింగ్ పౌడర్ అయితే మొత్తం కరిగిపోవాలండి, మరీ హాట్ వాటర్ అయితే తీసుకోకండి. సో మంట పుట్టడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం కాళ్ళనైతే ఈ వాటర్లో పెట్టి మొత్తం నిమ్మకాయ చెక్కతో అయితే మొత్తం స్క్రబ్ చేసుకోవాలన్నమాట. దీంట్లో కొంచెం మీకు అంటే మీ దగ్గర అవైలబుల్గా ఉంటే కొంచెం లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట ఈ హాట్ వాటర్లో.
సో ఇప్పుడైతే మొత్తం స్క్రబ్ చేసుకోవాలండి నిమ్మకాయ చెక్కతోటి. సో నీట్గా అయితే ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుందండి. మనం ఎక్కువగా హార్ష్గా చేయాల్సిన అవసరం కూడా లేదన్నమాట. సో మనం నార్మల్గా స్క్రబ్ చేసినా కానీ చాలా వరకు ట్యాన్ అయితే రిమూవ్ అవుతుందన్నమాట. మరీ వైట్గా అవుతుందని నేను చెప్పను. మనకి ఉన్న కలర్ అయితే మళ్ళీ తిరిగి వస్తుందని అయితే చెప్తున్నానమాట. సో మళ్ళీ మీరు యూజ్ చేసిన తర్వాత వైట్గా అవ్వలేదు ఏంటా అని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారేమో. సో మీకు ఉన్న స్కిన్ కలరే మళ్ళీ అయితే తిరిగి వస్తుందన్నమాట, ట్యాన్ రిమూవ్ అయ్యి గ్లో అయితే వస్తుందన్నమాట. సో ఇలా నేను చూపించిన విధంగా అయితే మొత్తం స్క్రబ్ చేసుకొని వాటర్తో అయితే కడుక్కోవాలండి. ఈ ప్యాక్ మనం యూజ్ చేసిన తర్వాత మన పాదాలు అయితే చాలా కూల్గా అనిపిస్తుంది అన్నమాట, చాలా రిఫ్రెషింగ్గా అయితే ఉంటుంది. కాళ్ళు అయితే కోల్గేట్ యాడ్ చేసాం కాబట్టి చాలా కూల్గా అయితే అనిపిస్తుందండి. చాలాసేపటి దాకా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. నచ్చిందా? నచ్చితే మాత్రం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియోస్ మీకైతే నోటిఫికేషన్ వెంటనే వచ్చేస్తుంది. అండ్ లైక్ ఇచ్చి మీ సపోర్ట్ని అయితే నాకు తెలియచేయండి. ఇలాంటి మంచి మంచి టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.